ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న వ్యత్యాసం ఏదైనా ఉంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా తేడాలు కనిపిస్తున్నాయండి ప్రజలకు ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకు వస్తున్న అంశం ఎందుకు కనిపిస్తుంది అంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో ఏం జరిగిందో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం జరుగుతోందో అంటే సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి తెలుగుదేశం పార్టీలో క్రింది స్థాయి నేతలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి అనేది ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకు కూడా తెలుసు అర్హులంటే ఎవరు అంటే తమ పార్టీకి చెందిన నాయకులు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు తమ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరినైతే అర్హులుగా గుర్తించారో వాళ్ళే అర్హులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరైన అర్హులందరికీ కూడా న్యాయం జరుగుతోంది సరైన అర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల్ని ఏర్పారేసి అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతుంది అందులో ఒకప్పుడు అనర్హులుగా గుర్తింపబడ్డ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా అంటే క్షేత్రస్థాయి నాయకులు ఎవరు ఉంటారో కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళను కూడా ఇప్పుడు అర్హులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అందడం వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు కనుక ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన జరిపితే వీళ్ళందరికీ ఇప్పుడు అందుకుంటున్న వాళ్ళందరికీ ఈ సంక్షేమ ఫలాలు అందకూడదు ఎందుకంటే గతంలో కూడా అందలేదు కాబట్టి కానీ ఇప్పుడు అందుతున్నాయి అంటే ఎంత న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతోంది అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుందంట అందుకే ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం ఏంటంటే కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజలకు ఏమాత్రం లోడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను అలాగే ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు నెలల్లో వాటిని దాదాపుగా పూర్తి చేశాడు ఆయన మేనిఫెస్టో దాదాపుగా మొత్తం అమల్లోకి వచ్చేసింది అనేది ప్రస్తుతం ఎందుకంటే తాజాగా వైఎస్ఆర్ చేయూత కూడా ఆల్రెడీ ఆ అమౌంట్ కూడా పడిపోయింది కాబట్టి ఇక మిగిలింది ఇళ్ల స్థలాల పంపిణీ ఒకటే దాదాపు అన్నీ కూడా ఎప్పుడైతే వచ్చేసినాయో పథకాల అమలు విషయంలో వైసీపీయే కాదు టీడీపీ జనసేన అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చారు అనేది అయితే ఒప్పు సిన సత్యం అంటున్నారు అదే పార్టీకి చెందిన నేతలు అలాగే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో సరైన న్యాయం జరిగిందా జరగలేదా అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ వ్యత్యాసం చూసుకుంటే అలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఎందుకంటే టీడీపీలో టీడీపీ హయాంలో మెజార్టీ కార్యకర్తలకు కూడా ఇప్పుడు అప్పుడు అందరి వారందరికి కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు అందాయంట నిజంగా అదే అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది అందుకంటే అందుకే తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారు కార్యకర్తలు ఎవరుంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు ఊహించని రీతిలో పెరుగుతోంది ఇది చంద్రబాబు గారికి అతిపెద్ద దెబ్బే అనేది ఎందుకంటే మొన్న విజయవాడలోనే చూసుకుంటే దాదాపు ఒక ముప్పై మంది తెలుగుదేశం పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దేవినేని అవినాష్ గారిని కలవడం అంటే వాళ్ళందరూ కూడా దేవినేని అవినాష్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు మొగ్గు చూపడం అంటే క్షేత్రస్థాయిలో ఏ రకమైన న్యాయం జరుగుతుంది సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అనేది వాళ్ళకి అర్థమవుతున్న పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి పార్టీ మారాలని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని రీతిలో క్రింది స్థాయి నుంచి సపోర్ట్ పెరిగిపోవడం ఒక రకంగా ఇదే కనుక కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం ఎవరనేది కూడా ఇప్పుడే ఫిక్స్ అవ్వచ్చు ఎటువంటి అనుమానం అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీకి ఏ స్థాయిలో సీట్లు వస్తాయో కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి